దినం కొరకైన తెలుగు బైబిల్ పాఠంగా ఆ కార్యములు తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం నుండి చివరి వచనం అటు చదువుకుందాము అతడు ఎరుశల్యంలోనికి వచ్చి శిష్యులతో కలుసుకుంటకు యత్నం చేసాను కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి అయితే బర్ణభ అతనిని దగ్గర తీసి అపోస్తలుల యుద్ధకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచననియో ప్రభు అతనితో మాట్లాడేననియో అతడు దమస్కులో నామమును బట్టి ధైర్యంగా బోధించననియో వారికి వివరంగా తెలియజె తెలియపరచాను అతడు ఎరుశలేములో వారితో కూడవచ్చుచు పోవచ్చు ప్రభు నామమును బట్టి ధైర్యంగా బోధించచ్చు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తరకించు చూడాను వారు అతనిని చంప ప్రయత్నము చేసిరు కానీ సహోదరులు దీనిని తెలుసుకుని అతనిని కైసరేకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండేను మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను ఆ తర్వాత పేతురు సకల ప్రదేశంలలో సంచారం చే లుద్దాలో కాపురం ఉన్న పరిశుద్ధుల యుద్ధకు వచ్చాను అక్కడ పక్షవాయువు కలిగి ఎనిమిది ఏండ్ల నుండి మంచం పట్టి ఉండిన అయినయ్య అని ఒక మనిషిని చూచి పేతురు ఆయనయ్య ఏసుక్రీస్తు నేను స్వస్థపరుచుచున్నాడు నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకోమని పరుచుకోనుమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచాను లుద్దలోను షారోనులోను కాపురం ఉన్న వారందరూ అతని చూచి ప్రభు తట్టు తిరిగిరి మరియు యొక్కేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరం దొర్క అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను ఆ దినా ఆమె కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి లుద్దాయొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడు చేయక తమ యుద్ధకు రావాలని అని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యుద్ధకు పంపిరి పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి విధవరాంధ్రందరూను అందరూ విధవరాంద్రందరూ వచ్చి ఏడ్చుచు దుర్గతమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తపితాలెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను అతడు ఆమె చెయ్యి ఇచ్చి ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాంధ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించను ఇది ఎప్పే ఎందంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం విశ్వాసముంచిరి పీతురు ఎప్పేలో సీమోనాను ఒక చర్మకారుని యొద్ బహుదినములు నివసించెను ఇంతటితో ఈ దినం కొరకైన తెలుగు బైబిల్ పాఠము సరే